गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। मनवाइस प्रेक्षकुलंदरिकी ना ध्यान मित्रुलंदरिकी ना आत्मवंदनालु। మనందరం కూడా ప్రతిరోజు ఈ ధ్యాన దివ్య సమయంలో కలుస్తున్నాం. మనం ఈరోజు కూడా అలాగే కలుస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మనందరం ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, అలాగే ఈరోజు కూడా మనం మరికొన్ని విషయాలు, అత్యంత ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం దైవాలం, మన దైవత్వమే మన సహజత్వం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనమందరం కూడా ఈ భూమండలానికి ఏ విధంగా వచ్చామనేది మనం తెలుసుకున్నాం. అది మనం ఎలా సంతరించుకోవాలి, ఈ సహజత్వం అనేది ఏంటి, మనలో ఉన్న దైవం యొక్క మహా చైతన్యం అని చెప్పుకుంటున్నాం కదా, అది ఏంటి, ఇవన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాధా జోసిల. మన అందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్తే, హాయ్, అందరికీ కూడా శుభోదయం. ఈ భూమి అనేది ఒక చిన్న లోకం. ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి సృష్టిలో, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఈ భూమి ఒకటే కాదు, ఎన్నో కోటాను కోట్ల లోకాలు కలిపితేనే ఒక విశ్వం. ఈ విశ్వాలు లెక్కలేనన్నాయి, ఈ లోకాలు లెక్కలేనున్నాయి, ఈ విశ్వాలు కూడా లెక్కలేనన్నాయన్నమాట. ఈ అనంత సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఈ సర్వస్వాన్ని పాలిస్తూ పోషిస్తూ ఒక శక్తి, ఒక చైతన్యం, మహా చైతన్యం ఏదైతే ఉందో అదే మనలోని చైతన్యం కూడా. ఈ మొత్తం అనంత సృష్టిని పాలిస్తున్న చైతన్యం అంతా ఏదైతే ఉందో అదే మనలో కూడా వ్యాపించి ఉంది. ఆ మూల చైతన్యం సాక్షాత్తు మనమే. అంటే మనలో అంత మూల చైతన్యాన్ని మనం పెట్టుకుని ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడా తక్కువగా తీసుకోవద్దు. మనల్ని మనం మానవ జన్మ తీసుకుని వచ్చాము, కానీ మన లోపల ఉన్నదంతా కూడా ఆత్మ రూపంలో ప్రకాశిస్తున్న ఆ మూల చైతన్యమే. ఇది ఎప్పుడు మనం ఎరుకలో ఉంచుకోవాలి. మన మూల చైతన్యం మనల్ని సదా చూసుకుంటూనే ఉంటుంది. అది మనల్ని వదిలేస్తుందేమో, మనల్ని పట్టించుకోవట్లేదేమో అని మనం అసలు అనుకోకల్లా. మనల్ని ఎప్పుడు రక్షణ చేస్తూ ఉంటుందన్నమాట. అదే మా పరమ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కొంతమంది దైవాన్ని ఒక వ్యక్తిగా భావిస్తారు. వారి ఇష్టదైవాలకు కొన్ని పేర్లు పెట్టుకొని వాళ్ళని మనం, వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందించడానికి వీలుగా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కొన్ని ఆయుధాలు కూడా మనమే వాళ్ళకి ఏర్పాటు చేసి ఈ ఆయుధాలతో మనకి రక్షణ కలిగిస్తుంది దైవం అనే భావన, ఒక నమ్మకంతో మనం ఉంటాం. ఆ నమ్మకం మనకు కరెక్టే, కానీ ఆ బయట వేరు భావంతో మనం ఉంటాం. భగవంతుడు వేరుగా ఉన్నారు, మనం వేరుగా ఉన్నామనే భావంతో ఉంటాం ఆ స్థితిలో మనం. ఆ దైవమే మనలో కొలువై ఉన్నారు, మహా చైతన్యమే మనలో కూడా ఆత్మరూపంలో విరాజిల్లుతున్నారు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం మిత్రులారా. యావత్ సృష్టి అంతా దైవ పదార్థమే, మనలో ఉన్నది అంతా దైవ పదార్థమే, అంతటా వ్యాపించి ఉన్నది కూడా, ప్రతి సృష్టిలో వ్యాపించి ఉన్నదంతా కూడా దైవ పదార్థమే అనేది మనం గుర్తుంచుకోవాలి. అంతట్లోనూ, అన్నిట్లోనూ, అందరిలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి కణకణల్లోనూ కూడా ఆ దైవ పదార్థమే దాగి ఉంది. ప్రతి ఒక్కరూ ఆ దైవమే. ఈ సృష్టిలోని ప్రతి సృష్టి దైవమే. మరి అంతా దైవమైనప్పుడు మరి ఎందుకు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, ప్రేమభావం లేకుండా ఉంటున్నారు, ఎందుకు ఇలా ఉంటున్నారు అని మనకు అనిపిస్తుంది కదా. మరి అందరూ దైవాలైనప్పుడు మరి అందరిలో దైవం ఉన్నా కూడా అహం చేత కప్పబడి ఉంటుంది ఆ దైవత్వం. అహం చేత కప్పబడి ఉన్నప్పుడు నేను వేరు, దేవుడు వేరు అనే భావన ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ అహంతో ఉన్నప్పుడు పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో అహం అనే భావన అడ్డుపడిపోయి మనం దేవుణ్ణి వేరుగా చూసి, మనల్ని వేరుగా చూసుకున్నప్పుడే మన లోపల అక్కర్లేని కామ, క్రోధ, మోహ, మద మాత్సర్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనలోనే దైవత్వం ఉన్నప్పుడు మనం అలాంటి వాటిని రానివ్వం కదా. కానీ దైవం వేరుగా ఉన్నారు కాబట్టి మనం మామూలు మానవ సహజ లక్షణమే కదా ఇవన్నీ అనుకుంటాం మనం. అందుకని మన లోపల ఇలాంటి వాటిని కొలువు ఇస్తాం మనం. మనం మానవులు అయినప్పుడు మనకు అవన్నీ ఉంటాయి, సహజత్వం అనుకుంటాం మనం. కానీ మన సహజత్వం దైవత్వం మై డియర్ ఫ్రెండ్స్. ఆ దైవత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
ఈ అహాన్ని దాటి నన్ను నేను తెలుసుకోవాలి, అసలు నేను ఏమిటి అనేది మనం తెలుసుకుంటే ఆ వ్యక్తి దైవం అని తెలుసుకోగలుగుతాడు. అది తెలుసుకోవాలంటే ఎన్నో నేనులు ఉంటాయి మనలో. నేను ఫలానా కులం, నేను ఫలానా మతం, నేను ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాను, నేను ఫలానా, ఇలాగా మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. ఫలానా వాళ్ళ పిల్లాడిని, ఫలానా వాళ్ళ అమ్మాయిని ఇలా చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే ఎన్నో వేల నకిలీ నేనులు మనలో ఉన్నములని అసలు నేను దైవం అనేది మనం మర్చిపోతున్నాం. అసలు నేను మనలో ఉన్నది ఏమిటి అంటే దైవము. ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా హృదయము, ఇది నా మొహము, నా ముక్కు, ఇలా చెప్పుకుంటాం మనం. అంటే ఆ నా అనేది ఏంటి అక్కడ? నా అనేది చెప్తున్నది ఎవరు? ఆత్మ. ఆ అసలు నేను మనం మర్చిపోయి నకిలీ నేనులతో మనం వ్యవహరిస్తూ ఉంటున్నాం. అదే మనం కరెక్ట్ అనుకుంటున్నాం. ఆ నకిలీ నేనుల్నే మనం నేననే భావంతో ఉంటున్నాము. మనం అదే ఆత్మపదార్థం, అదే మూలతత్వంలోని చైతన్య భాగం అనేది మనం అసలు నేను మనం మర్చిపోతున్నాం అనమాట. మనకంటే వేరే దైవం లేదు, నేనే దైవం అనే సత్యాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇలా తెలుసుకునే వరకు కర్మచక్రంలో మనం తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే మనం అసలు నేను తెలుసుకోలేనప్పుడు మనం కర్మలు చేస్తూ ఉంటాం. సరికాని కర్మలు మనం చేస్తూ ఉంటాం, సరైన కర్మలు కూడా చేస్తూ ఉంటాం. కానీ ఈ సరికాని కర్మలు కానీ సరి అయిన కర్మలు కానీ కాకుండా నిర్గుణ కర్మలు మనం ఎప్పుడైతే చేస్తామో, నిర్గుణాత్మకమైన స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో. నిర్గుణాత్మక స్థితి అంటే మనం అందరికీ మేలు కలిగే పనులు చేస్తూ అందులో మనం ఏ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం నిర్గుణ కర్మలు చేసినట్లు అవుతుంది. అప్పుడు మనలో ఉన్న నేను అసలు నేను బయటపడినట్లు. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తామో అప్పుడు మనలో అసలు నేను ఉంది అని మనం తెలుసుకోగలిగామో అని అర్థం అన్నమాట. అందుకని అలాంటి నిష్కామ కర్మలు చేయాలి అంటే మనం ప్రయత్నపూర్వకంగా ముందు సాధన చేయాలి. సాధన ద్వారా మన లోపల మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అసలు నేను తెలుసుకోగలుగుతాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం అనుకుంటూ ఉంటాం తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది, నేను ఏదనుకున్నా అవటం లేదు, ఇలా అనుకుంటాం. అది ఎప్పుడు జరుగుతుంది? నేను వేరు దైవం వేరు అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు దైవం నేను అన్నది చేయట్లేదు అనే భావన ఉంటుంది. అదే నేనే దైవం, నా లోపలే ఆ దైవం ఉంది అనుకున్నప్పుడు నాకు జరగకపోవడం ఎందుకుంటుంది? మనకు అన్నీ జరుగుతాయి అప్పుడు. మనం వేరు భావంతో చూడడం వల్లే మనకు అలా జరగట్లేదు. అదే నేను దైవం, నేనే దైవం, నాలోనే దైవం ఉంది అనే భావన మనలో మనం తెలుసుకోవాలి, తెచ్చుకోవాలి. మనం మరి దైవం వేరుగా లేవు కాబట్టి మనం తలచిందే దైవం కూడా తలుస్తుంది. అప్పుడు మనం ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి మనం మన లోపలే ఉన్నటువంటి సమస్యలకు మూల కారణం మన లోపలే దైవం ఉంది అనేటువంటి స్థితి మనకి తెలియకపోవటం వల్లే. ఒక వ్యక్తి కాదు దైవం అంటే ఒక మహాశక్తి. మన లోపల ఉన్న దైవం లేక దైవత్వం ఏదైతే ఉందో, అదే ఆత్మ పదార్థం ఏదైతే ఉందో అది మన కోసమే ఉంది. ఏది కావాలంటే అది చేయటానికి మనకి సిద్ధంగా ఉంది. మనకి ఏది ఇవ్వాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఆ దైవత్వం ఎదురు చూస్తుంది మనం ఏమి ఆజ్ఞాపిస్తామో అది చేయాలి అని. ఆజ్ఞాపించడం ఏంటి? దైవాన్ని అని అనిపిస్తుంది కదా మిత్రులారా. ఆజ్ఞాపించడం అంటే ఆలోచించడమే. మనం ఏదైతే ఆలోచిస్తామో అది జరిగి తీరుతుంది. మన ఆలోచనలే ఆజ్ఞాపించడాలు. అంటే మనం ఏదైతే ఆజ్ఞాపిస్తామో అదే ఆలోచన. ఆ ఆలోచన ఏదైతే చేస్తామో అదే వాస్తవ రూపాన్ని దిద్దుకుంటోంది. అంటే మనలో ఉన్న దైవం దాన్ని చేసేస్తారు. మనం ఏదనుకుంటే అదే జరుగుతూ ఉంటుంది. మనం మంచి అనుకుంటే మంచే జరుగుతుంది, మనం చెడనుకుంటే చెడే జరుగుతుంది. నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఇలాగే ఉండిపోతాము. నేను దైవాన్ని, నేను దైవత్వాన్ని సంతరించుకున్నాను అనుకుంటే దైవత్వం లాగా మనం మారిపోతాము. అందుకని మనం లోపల ఉన్న దైవాన్ని ఆజ్ఞాపించాలంటే మనం చేయాల్సింది. మనం దైవాన్ని ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తామో దైవం చేయడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు కూడా. మనం ఏ విధంగా ఆలోచిస్తాం? నిరాశ నిస్పృహలతో ఆలోచిస్తామా? అలాగే ఉంటాం. ఆనందంగా ఉండాలని ఆలోచిస్తామా? ఆనందంగానే ఉంటాం. శక్తివంతంగా ఉండాలి, ధైర్యవంతంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలనుకుంటామా? అలాగే జరుగుతుంది. లేదు నేను బయటకు వెళ్తున్నాను, నాకే కరోనానో సోకుతుందేమో అని ఆలోచిస్తామా? అదే జరుగుతుంది. అందుకని మనం ఏ విధమైన ఆలోచనలు చేస్తామో అదే జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అంటే మన లోపల దైవం ఉన్నట్లే కదా. మనం ఏదనుకుంటే అక్కడ జరుగుతోంది అంటే మనలో ఉన్న దైవం దానికి ప్రతిస్పందన ఇస్తుంది. మనం ఏదంటే అది చేసేస్తుంది. అక్కడ సాక్షిభూతంగా ఉంటుంది దైవం. ఇది మంచి, ఇది చెడు అని విడదీయదు. మన యజమాని,
మనలో మన శరీరాన్ని తీసుకున్నారు కదా వీళ్ళు, ఈ శరీరాన్ని తీసుకుని నన్ను లోపల పెట్టుకున్నారు, వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే అదే చేయాలి అని ఆ దైవం వాళ్ళ అనుభవాలు కోరుకుంటున్నారు. కోరుకుంటున్నప్పుడు తీర్చాల్సిందే అనే భావంతో మనకి దైవం ఎప్పుడూ కూడా మన పనులు తను చేసి పెడుతూ ఉంటారు. అందుకనే మనం ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి పనులు మన దైవానికి అప్పగించాలి అనేది మనకి మనంగా మన వివేకంతో మన అవగాహన శక్తిని పెంపొందించుకుంటే అప్పుడు మనకి అలవాటు అవుతుంది ఏది అడగాలి దైవాన్ని, మనం ఏ స్థితిలో ఉండాలి, ఇవన్నీ మనకు మనంగా తెలుసుకోగలుగుతాం. మరి ఇవన్నీ మనం తెలుసుకోకుండా దైవత్వం మనలోనే ఉంది, నేను వేరు దైవం వేరు అని కాకుండా ఉండగలిగినప్పుడు మనకి కావాల్సింది ఎందుకు జరగదు? నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని ఎందుకు అనుకుంటాం మనం? అలా అనుకోవాల్సిన అవసరం రాదు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి మనం దైవాన్ని. దైవం అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపి, నిర్గుణుడు, నిరామయుడు, నిరాకారుడు, ఇలా మనం పేర్లతో సంబంధం లేకుండా ఉంటారు, ఆయనకు ఏ పేర్లు లేవు ఇలా అనుకుంటూ ఉంటాం మనం. కానీ మనం బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడు కదా అని చెప్పుకుంటూ ఉంటాము. ఆ చెప్పుకోవటంలో కాకుండా ఆచరణలో పెట్టాలి మనం. నిండుకు బ్రహ్మాండమంతా ఉన్నాడు, ఆ దైవమే నాలో కూడా ఉన్నాడు అని చెప్పుకుంటాం. కానీ దాన్ని ఆచరణలో పెట్టగలిగేలాగా మనం తయారవ్వాలి. ఆచరణలో పెట్టాలంటే మనం ఏం చేయాలి? మన లోపలికి మనం ప్రయాణం చేయాలి, అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖమైతేనే మనం అవన్నీ తెలుసుకోగలుగుతాము. మనలోనే అంత గొప్పవాడైన మూల పరమాత్మ, నిర్గుణ, నిరాకార, నిరామయుడైనటువంటి ఆ పరమాత్మ మనలోనే ఉన్నప్పుడు అతన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఆయన చెప్పింది చేయాలి. ఏం చెప్పారు ఆయన? యోగీభవ అర్జున అన్నారు కృష్ణ పరమాత్మ. అంటే నువ్వు యోధుడివే, సూర్యుడివే, ఎంతో గొప్పవాడివే, కోటీశ్వరుడివే, రాజ్యానికి అధిపతివే, అయినా కూడా అది సున్నా కిందే లెక్క. దాని పక్కన ఆత్మజ్ఞానం అనే ఒకటిని చేరిస్తేనే దానికి ఒక శక్తి సంతరించుకుంటుంది, ఒక పూర్ణభావం ఏర్పడుతుంది, పూర్ణత్వం ఏర్పడుతుంది అని ఆయన ఆ రోజే అర్జునుడికి చెప్పారు. అంటే యోగివిక అంటే ఆత్మజ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత మినిస్టర్ అయినా, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని సంతరించుకోకపోతే ఏమీ లేదు, సున్నానే అని ఆ రోజే కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకని మనం ఆయన చెప్పింది ఆచరించాలి. అలాగే జీసస్ కూడా చెప్పారు, దైవ సామ్రాజ్యం నీ లోపలే ఉంది అని. మరి ఆ దైవ సామ్రాజ్యంలోకి మనం ప్రవేశిస్తే అప్పుడు ఆ దైవం యొక్క విలువ మనం తెలుసుకోగలుగుతాం, మన లోపలే ఆ దైవం ఉన్నారు అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఏదైనా అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖమైనప్పుడే మనం అన్నీ తెలుసుకోగలుగుతాం. ఉత్తరగీతలో భగవానుడు చెప్తారు, పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమోలయ అని. మనం కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపానికి సమానం, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానానికి సమానం. అంత ఉన్నతమైన ఆ ధ్యాన స్థితిని చెయ్యండి, అదే మీకు అత్యంత శక్తివంతమైనది, అత్యంత ఉన్నతమైనది అని మని మనకి భగవంతుడు తెలియజేస్తారు. మరి మనకి ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు, మనం వాటిని ఆచరించాలంతే. ఎప్పుడైతే మనం వాటిని ఆచరిస్తామో, చిన్న చిన్న విగ్రహాల్లో మనం కుదించి భగవంతుణ్ణి, ఈ చిన్న విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు, ఈ చిన్న ఫోటోలోనే భగవంతుడు ఉన్నాడు, ఈ చిన్న దేవుడి గదిలోనే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావంతో కాకుండా అంతటా విస్తరించి ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ అందరిలోనూ విస్తరించి ఉన్నాడు అనే భావన మనం పెంపొందించుకోవాలి. అందుకని మనం ఇప్పుడు మనం మ్యాథ్స్ కావాలనుకోండి, మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకుంటాం. ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఫిజిక్స్ నేర్చుకుంటాం. అలాగే ఏది కావాలంటే అది మనం ఆయా టీచర్స్ దగ్గర నేర్చుకుంటాం. అలాగే మనం వాళ్ళ ఫోటో పెట్టుకున్నంత మాత్రం మనకి ఫిజిక్స్ రాదు కదా. ఫిజిక్స్ మాస్టర్ ఫోటో పెట్టేసుకుని మనం ఆ ఫిజిక్స్ మాస్టర్ని, నాకు ఫిజిక్స్ రావాలి, ఫిజిక్స్ రావాలంటే రాదు కదా. ఆ ఫిజిక్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఆయన మన దగ్గరకు వచ్చి ట్యూషన్ లాగా చెప్పో మనకి నేర్పాలి. అలాగే మన త్యాగరాజులాగా తయారవ్వాలి. ఒక త్యాగరాజస్వామి కీర్తనలు చేస్తున్నారు, ఆయనలాగా నేను కూడా కీర్తనలు చేయాలి అంటే ఆయన ఫోటో పెట్టుకుని దండేసి అగరత్తులు వెలిగించినంత మాత్రం రాదు, కానీ పెట్టుకోవచ్చు. దండ వేయకూడదా, ఫోటో పెట్టుకోకూడదా, పెట్టుకోవచ్చు. విగ్రహం కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే మూర్తి స్ఫూర్తి కోసం. ఒక మూర్తిని మనం పెట్టుకున్నాము అంటే ఒక స్ఫూర్తి కోసం పెట్టుకుంటాం మనం. ఒక లలితామాతను పెట్టుకున్నా, ఒక శివుడిని పెట్టుకున్నా, ఒక జీసస్ ఫోటో పెట్టుకున్నా, ఏదైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదని కాదు, కానీ అది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. చేసుకుని వాళ్ళు ఏది చేశారో అది మనం చేయాలి.
వాళ్ళు ఏది చెప్పారో అది మనం ఆచరించాలి. మనం ఒక త్యాగరాజస్వామి కీర్తన కావాలి అనుకుంటే త్యాగరాజస్వామి ఫోటో పెట్టుకోవాలి. ఆ కీర్తనల్ని మనం చక్కగా సాధన చేయాలి. ఒక గురువుని మనం పెట్టుకుని ఆ గురువు ద్వారా సాధన చేయాలి. అప్పుడు మనం వారిలాగా కనీసం వారిలా పూర్తిగా తయారవుపోయినా కొంతైనా తయారవ్వగలుగుతాం కదా. అలాగే ఒక భగవంతుడిలా తయారవ్వాలి మనం అనుకున్నప్పుడు. భగవంతుడి ఫోటో పెట్టుకోవచ్చు, దండ వేసుకోవచ్చు, అగ్రతలు పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ అక్కడ కూర్చుని భగవంతుడు ఏదైతే చేస్తారో అది మనం చేయాలి. భగవంతుడు ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటారు కదా. ప్రతి దేవీ దేవతలు ధ్యానంలోనే ఉంటారు, ఎందుకంటే ధ్యానాన్ని మించింది లేదు కాబట్టి. ఇంకంతకంటే ఎక్కువ శక్తి, ఎక్కువ మెట్టు ఏది లేదు, అదే ఆఖరి మెట్టు. తపోలోకం అనేది అన్నిటికన్నా ఉన్నత లోకం. మరి ఆ తపోలోకంలో అందరూ తపస్సు చేస్తూనే ఉంటారు. అలా ఆ తపోలోకంలో మనం ఆ సత్యలోకం ఆ తపోలోకం ఏవైతే ఉన్నాయో అక్కడ అందరూ సాధకులే. అలాంటి లోకంలో ఉన్న వాళ్ళే సాధన చేస్తున్నప్పుడు మనం కూడా మరి ఆ సాధనే కదా చేయాలి. మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అందరం. మన సహజత్వం అదే తపస్సు, ధ్యానం. కానీ మనం దాన్ని మకిలి పట్టించుకుని ఎన్నో జన్మలుగా మనం అజ్ఞానంతో తెలియని కర్మలతో మనం మర్చిపోయాం అంతే మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మనం ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, నేను వేరు దైవం వేరు అని కాకుండా నాలోనే దైవం ఉంది అనేది మనం ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. దానికోసం మనం యోగి అవ్వాలి. యోగి అవ్వాలంటే ధ్యానం చేయాలి. నా లోపలే దైవ సామ్రాజ్యం ఉందని చెప్పింది ఆచరించాలి. మన లోపల దైవం ఉన్నప్పుడు మనం ఎవరి మీద కక్ష ఉండదు, కార్పణ్యం ఉండదు. దైవ సామ్రాజ్యం లోపల ఉందంటే దైవం కూడా లోపలే ఉన్నారని కదా అర్థం. మన లోపల ఇంత యంత్రాంగం ఉంది శరీరంలో, ఈ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. మరి అది ఒక శక్తి, ఒక పరమాత్మ శక్తి, లేకపోతే అది ఎలా పనిచేస్తుంది మనలో? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎరుకతో ఉండాలి మనం. నిరంతరం ధ్యానాభ్యాసం చేస్తే మనం ఆ పరమాత్మ ఏదైతే చేస్తారో అదే చేస్తే, వారు ఏది చెప్పారో అది మనం ఆచరిస్తే తప్పనిసరిగా మనం దైవాలము అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని బ్రహ్మాండమంతా ఒకటే ఉంది, అండపిండ బ్రహ్మాండమంతా ఒకటే ఉంది, అది మనలోనూ ఉంది అని మనం మామూలుగా అనుకుంటూ కూర్చుంటే కాదు, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు మనం అంతా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మనం. అదే ఆత్మజ్ఞానం అంటే. అప్పుడు మనం ఒకరితో ఒకరికి ద్వేషాలు కానీ క్రోధాలు కానీ ఏముంటాయి, మనలో అంతరంగ శత్రువులు ఏవైతే ఉన్నాయో, కామక్రోధ మోహమద మాత్సర్యాదులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని మనం ధ్యానం చేసుకున్నప్పుడు తొలగించుకోగలుగుతాము. ఎందుకంటే ఆ ధ్యాన శక్తికి అవి తట్టుకోలేవు. దైవీ శక్తి ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశించిందో ఈ రాక్షస ప్రవృత్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అది సహజంగా వెళ్ళిపోతాయి, అంతే, అవి అక్కడ ఉండలేవు. ఇంకా దైవశక్తిని మనం పెంపొందించుకోవాలి అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఈ భూమి ఒక స్వర్గంగా మార్చబడుతుంది. మనం ఒక ఎప్పుడైతే ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానం వైపు మనం అడుగులు వేసి మనల్ని మనం వెలుగుతో నింపుకుంటామో, అందరం ఒక ఈ మానవాళి అందరూ కూడా బుద్ధిజీవులే కదా. ఈ మానవాళి అంతా కూడా సర్వ మానవాళి వారిని వారు తెలుసుకుని వారిలోని దైవం ఉంది అనేది, అసలు వాళ్ళ సహజత్వం దైవత్వమే అనేది వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఈ భూమే స్వర్గంగా మారుతుంది. మనలోని గుణం మార్చుకుంటే, మన దృష్టి మార్చుకుంటే మన సృష్టే మారిపోతుంది. మన దృష్టి సరిగా లేనప్పుడు ఈ సృష్టి ఎప్పుడు మనకి సరిగా ఉండదు. ఇందులో భాగంగానే ఒకసారి మనం చెప్పుకుని ఉంటాం ఇంతకుముందు, దుర్యోధనుణ్ణి నువ్వు ఎక్కడైనా మంచివాళ్ళు ఉన్నారేమో తీసుకురా అని పంపిస్తే ఆయన ఎక్కడా మంచివాళ్ళు లేరు, అందరూ చెడ్డవాళ్లే ప్రపంచం మొత్తం మీద అంటారు. అదే మళ్ళీ ధర్మరాజును పంపిస్తే అందరూ మంచివాళ్లే ఉన్నారు, ఎక్కడ చెడ్డవాళ్ళు అనేవాళ్ళు లేరు అంటారు. అంటే దృష్టిని బట్టి సృష్టి, మన దృష్టి ఎలా ఉంటే, మన లోపల భావం, మన గుణం ఎలా ఉంటే బయట వాళ్ళు కూడా మనకు అలాగే కనిపిస్తారు. పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అంటే మన లోపల సరైన గుణం ఉంటే, మనం మంచివాళ్ళమైతే మనకు అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. మనం ప్రేమతత్వంతో నిండి ఉంటే అందరూ ప్రేమ స్వరూపులుగానే మనకు కనిపిస్తారు. అందుకని మనం ఎప్పుడు కూడా మన లోపల గుణాన్ని సరిచేసుకోవాలి, మన లోపల తత్వాన్ని మనం సరిచేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కానీ మనం చేస్తున్నది ఏంటి, ఆయన సృష్టిలోని భాగాన్నే ఆయనకి ఇస్తున్నాం. ఆయన పువ్వులు, పళ్ళు, కాయలు ఏవైతే ఇచ్చారో, ధనము, అవన్నీ మళ్ళీ మనం ఆయనకే సమర్పించి భగవంతుడా ఇది తీసుకో నేను ఇస్తున్నాను అని ఎంతో ఇదిగా ఇస్తూ ఉంటాం. అవన్నీ ఆయన సృష్టే, ఆయన మనకు అందించిందే, మనం ఆయనకి ఇస్తూ ఉంటాం.
దీనివల్ల ఆయనకి ఏమిటి ఆనందం? ఈ పళ్ళు పువ్వులు కాయలు ఈ డబ్బు ఆయన ఏం చేసుకుంటారు? తలనీలాలు ఇవన్నీ ఆయనకేం అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఆయనంతటి వాళ్ళుగా మనం తయారవటము. నాలాగా నా బిడ్డలు తయారవ్వాలి, ఎందుకంటే దైవకుమారులం మనందరం కూడా. నేను దైవకుమారుణ్ణి, మీరు కూడా అదే అని చెప్పారు ఆ రోజు జీసస్. కానీ ఆ స్థితిలో అప్పుడు మనం లేం కాబట్టి తెలుసుకోలేకపోయాము. కానీ ఇప్పుడు మనం ఎదిగాం, మన ఆత్మలన్నీ ఎదిగి ఉన్నా ఇప్పుడు మనం అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చాం. ఈ భూమండలమే ఒక ఉన్నత స్థితిలోకి మార్చబడుతోంది, ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళుతోంది. థర్డ్ డైమెన్షన్లో ఉన్న ఈ భూమి ఫిఫ్త్ డైమెన్షన్లోకి మారబోతోంది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఉన్నత స్థితిలోకి మనందరం చేరబోతున్నాం. అందుకని ఇప్పుడు మనందరికీ అర్హత హక్కు అన్నీ వచ్చాయి, మనకు అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఇదివరకు లాగా లేం మనం. ఇప్పుడు మనం అర్థం చేసుకోగలం మనం నిజమే దైవ కుమారులేమే మనందరం కూడా, ఎందుకంటే మనం ఆ పరమాత్మ నుంచి అంశాత్మలుగా వచ్చాం. మనందరం కూడా ఈ సత్యాలన్నీ మనం తెలుసుకుంటున్నాం, నమ్ముతున్నాం. నమ్మకపోతే ఏంటి? నమ్మే వరకు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే మనం. ఒకవేళ నేను ఈ జన్మలో నమ్మను అంటే ఎన్నో జన్మలు మళ్ళీ తీసుకోవాల్సిందే, ఆ సత్యాలు తెలుసుకోవాల్సిందే. అందుకని నమ్మటం అన్నా నమ్మకపోవడం అన్నా అది మనకే. నమ్మితే ముందుకెళ్తాం, నమ్మకపోతే మళ్ళీ మళ్ళీ అదే నేర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం అంతే. అది ఏమీ మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇది అవసరమా కాదా అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలంతే. నేను నమ్మను అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు, సాక్షిభూతంగా చూడడం తప్ప. మన ఎగ్జామ్ ఉంది, నేను చదవను అంటే పరీక్ష ఫెయిల్ అవుతావు, చదువుతావా పరీక్ష బాగా రాస్తావు పాస్ అవుతావు. అందుకని మనం మన లోపల ఏది కావాలనేది మనమే ఆలోచించుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనం చేస్తున్నాం ఏంటంటే నేను వేరు భగవంతుడి వేరు అనేటువంటి భావన చేస్తున్న మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం అవన్నీ తీసేయాలి. భగవంతునికి మనం ఏది ఇవ్వాలి? ఆత్మ సమర్పణ చేసుకోవాలి. ఈ అంశాత్మ స్థితి నుంచి మనం ఈ భూమండలానికి వచ్చాము, ఈ అంశాత్మ స్థితి నుంచి పూర్ణాత్మ స్థితికి మనం మార్చుకోవాలి. అంటే మనం ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది నేను దైవం ఒకటే, నాలో ఉన్నది దైవమే, ఇలాంటి భావనలతో ఆ దైవ లక్షణాలను మనం సంతరించుకుని ప్రేమ కరుణ క్షమ మైత్రీభావం ఇవన్నీ మనం సంతరించుకుని ఈ భూమండలం మీద మనం ఏ లక్ష్యం కోసం వచ్చామో ఆ లక్ష్యాన్ని పూర్తిగా మనం పూర్తి చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఈ అంశాత్మ స్థితి నుంచి పూర్ణాత్మ స్థితికి వెళ్ళగలుగుతాము. అది భగవంతుడికి ఇష్టం, అలా కావాలి భగవంతుడికి. అంటే కానీ మనం పూజలు చేసామా, పళ్ళు పెట్టామా, కాయలు ఇచ్చామా ఇవి చూడరు భగవంతుడు. మనం ఊరికే సంతృప్తి కోసం మనం ఇస్తాం. మనం ఇప్పుడు ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే పువ్వులు పళ్ళు కాయలు అన్నీ పట్టుకుని వెళ్ళి ఇస్తామో అలా మనం సంతృప్తి కోసం ఇచ్చుకోవచ్చు. కానీ దానికోసం భగవంతుడు ఆనందపడిపోతారు అని మాత్రం అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. భగవంతుడికి మనం ఇవ్వాల్సింది మన లోపల గుణాలను సరిచేసుకోవటం, మనలో దైవత్వాన్ని సంతరింపచేసుకోవటం, ఆ దైవత్వంతో మనం విరాజిల్లటం. అప్పుడు భగవంతుడు ఆనందపడతారు. అలా మనం తయారవ్వాలి. దీనికోసం చిన్న ఉదాహరణ చెప్తాను సరదాగా. నేను ఒక చోట విన్నదే ఇది మీకు చెప్తున్నాను. ఎలాగంటే ఒక ఆయన పూజలు చేస్తున్నట్ట ఇంట్లో, భగవంతుడి వినాయక చవితికి పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకుంటున్నప్పుడు ఆయన వినాయకుడిని పోత పోసి బెల్లంతో తయారు చేసిన వినాయకుడిని పెట్టి పూజ చేసుకుంటున్నట్ట. అలా పూజ చేసుకుంటున్నప్పుడు ఆ బెల్లపు వినాయకుడికి పూజలు జరుగుతుంటగా పురోహితుడు వచ్చి పూజ చేయిస్తున్నాడు అన్నమాట. అప్పుడు పురోహితుడు అడిగారట, ఏమండి పూజ చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు మరి నైవేద్యానికి కాస్త బెల్లం ముక్క ఇవ్వండి అని అడిగారట. అంటే ఈయనన్నట ఈ పెద్ద మనిషి, బాబు అది బెల్లం వినాయకుడే, అందులో నుంచి కొంచెం ముక్క తెంపి పెట్టు సరిపోతుంది అన్నట. మరి చూడండి మనం భగవంతుడిని ఎలా చూస్తున్నామో కొంతమంది ఇలా కూడా ఉంటారు. ఆ భగవంతుడి ఇచ్చిన సృష్టిలో భాగాన్నే మనం భగవంతుడికి పెడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. భగవంతుడు మనకి ఏదైతే ప్రసాదించాడో అదే భగవంతుడికి పెట్టి మనం ఏదో చేసేస్తున్నామని ఫీల్ అవుతున్నాం. 10 మందికి మనం భోజనాలు పెట్టాము అంటే మన దగ్గర భగవంతుడు ఇచ్చిందే మనం పెడుతున్నాము, పెట్టాలి. కానీ దానివల్ల మనం ఏదో ఫలితాన్ని ఆశించి పెట్టకూడదు, నిష్కామకర్మగా పెట్టాలి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఎరుకతో ఉండాలి. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, మన లక్ష్యం ఏంటి, మన గోల్ ఏంటి,
మనకి మామూలుగా భౌతిక జీవితంలో మనకి ఎలాగైతే గోల్స్ ఉంటాయో, నేను ఫలానా చదవాలి, ఫలానా ఉద్యోగం చేయాలి, ఫలానా సంపాదన సంపాదించుకోవాలి, ఫలానా ఇల్లు కట్టుకోవాలి, ఇలా మనకి ఎలా ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇంతమంది పిల్లల్ని కనాలి, వీళ్ళని ఇలా చదివించాలి, ఇలా ఎలా అయితే గోల్స్ ఉంటాయో ఆధ్యాత్మికంగా కూడా మనం గోల్స్ పెట్టుకోవాలి, లక్ష్యాలు ఉండాలి. మనకి మనం పెట్టుకున్న లక్ష్యం తీరుతుంది, ఎందుకంటే మన లోపల ఉన్నది దైవం కదా. మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా, మనం ఎప్పుడైతే అసలైన గోల్ పెట్టుకుంటామో, శాశ్వతమైన గోల్ పెట్టుకుంటామో, పరమాత్మకు సంబంధించిన గోల్ పెట్టుకుంటామో, అప్పుడు మనకి ఈ చిన్న చిన్న విషయాలు అయిపోతాయి అన్నమాట. ఈ భౌతికపరమైనవన్నీ కూడా ఆటోమేటిక్గా సహజంగా తీరిపోతాయి. మనకు మధ్యలో లడ్డూ పెట్టి చుట్టూ పంచదార చిమ్మితే ఆ పంచదార చుట్టూ చీమలు చేరి లడ్డూను వదిలేస్తున్నాయి. అలా ఉన్నాం మనం కూడా. ఇప్పుడు అసలైన శాశ్వతమైన శక్తిని వదిలేసి చుట్టూ ఉన్న వాటి కోసం మనం చూస్తున్నాము. అసలైన ఆ లడ్డూ దగ్గరికే మనం వెళ్ళిపోతే ఈ పంచదార ఒక లెక్క కాదు. మనకి ఆటోమేటిక్గా పంచదారను కూడా మీద నుంచే మనం పాక్కుంటూ వచ్చాం, పంచదార కూడా తిన్నాం మనం, ఆ టేస్ట్ కూడా ఈ లడ్డూలో ఉంది. ఆ మూల పరమాత్మ ఏదైతే మధ్యలో లడ్డూ రూపంలో ఉందో, ఆ మూల పరమాత్మ స్థితికి మనం చేరినప్పుడు మనకి ఈ పంచదార కూడా అందులోనే ఉంది కదా. పంచదార పలుకుల కోసం మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. అందుకని మనం ఆ స్థితికి చేరదాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన లోపల దైవాన్ని పొందటానికి, మనలో ఉన్న దైవత్వాన్ని మనం సంతరించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్నే మన గురువులందరూ మూడు రకాలుగా చెప్తారు. ఏమిటి ఆ మూడు రకాలంటే, ఒకటి అంతర్ముఖం అవడం, రెండు ధ్యానం చేయడం, మూడు భక్తి, భక్తితో కూడి ఉండడం. అంతర్ముఖం అవడం అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయడం. మనకు తెలుసు కదా అంతర్ముఖం అవడం అంటే మన లోపల ఎంతో శక్తి ఉంది, పరమాత్మ శక్తి ఉంది, ఆ శక్తి ఎలా పనిచేస్తోంది అనే ఒక భావనతో మనం లోపలికి మనం బయట వాతావరణాన్ని కానీ, బయట పరిస్థితులను కానీ, బయట మన బంధువుల్ని కానీ, బయట కుటుంబ సభ్యుల్ని కానీ అన్నీ మర్చిపోయి, కాసేపు మన ఉద్యోగాలను వ్యాపారాలను అన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకుని అంతరంగంలోకి తొంగి చూడటమే అంతర్ముఖం అవడం. అంటే ధ్యానంలోకి వెళ్ళడమే కదా. మరి అది రెండోది ధ్యానం. ధ్యానం అంటే అంతే, మనం శ్వాసని గమనించుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే ఆలోచనలు రాకుండా ఉండడానికి మనకి ఏదో ఒక ఊత ఉండాలి కాబట్టి, ఆలోచనారహిత స్థితికి చేరటం కోసం మన లోపలికి నిరంతరం ప్రవహిస్తున్న ఆ శ్వాసతో మనం కూడి ఉంటే ఆలోచనలు రాని స్థితి మనకు వస్తుంది. ఆలోచన లేని స్థితిలోకి మనం ప్రవేశించినప్పుడే మనం మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీని స్వీకరించగలుగుతాం. అలా మనం మన లోపలికి మనం ప్రయాణం చేయడమే ధ్యానము. అలాగే భక్తి, భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి రీత్యా విభీయతే అంటారు. అంటే మన స్వస్వరూపాన్ని మనం చూసుకుంటాం భక్తిలో. మన స్వస్వరూపం ఏంటి? దైవత్వమే కదా. మనమే దైవాలమైనప్పుడు మన లోపల ఉన్న దైవం ఏదైతే ఉందో అది అసలు స్వరూపం మనది. ఈ పైన ఉన్నది ఊరికే తొడుగు మాత్రమే. ఈ శరీరం అనే ఈ తొడుగు లోపల అసలైన భక్తి రూపం మన లోపల ఉంది, అది మన స్వస్వరూపం. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ధ్యానం చేయండి. కొంతసేపు, ఎక్కువసేపు ధ్యానం చేసి మీరు కొన్ని రోజులు అయిన తర్వాత, లేకపోతే ఒకవేళ కొంతమందికి ఆ రోజే జరగచ్చు, ఆ ధ్యానంలో మీ యొక్క శరీరమే, మీ యొక్క ఈ యొక్క ఆకారమే మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మీ స్వస్వరూపం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వస్వరూపాన్ని మనం చూడగలగడమే భక్తి. అంతేగాని మనం వేరే విగ్రహ రూపంలోనో, ఏదో ఫోటోల రూపంలోనో మనం దేవుడు వేరు మనం వేరు అనే స్థితిలో ఉండద్దు. ఇక్కడ దేవుణ్ణి తగ్గించట్లేదు మిత్రులారా, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి మనం చిన్న చిన్న విగ్రహాల్లో, చిన్న చిన్న ఫోటోల్లో కుదించొద్దు. అంతటా దైవం ఉన్నారు, మన లోపల కూడా దైవం ఉన్నారు, ప్రతి జీవిలోనూ దైవం ఉన్నారు అనే భావం మీకు తెలియచేస్తున్నాను అంతే నేను ఇక్కడ. ఆ దైవం మన లోపల కూడా ఉన్నారు, అది సత్యం. అది ఉన్నప్పుడు, మనలో దైవం ఉన్నప్పుడు మనం అంతా కూడా దైవ లక్షణాలని మనం సంతరించుకుని దైవంలాగే మనం అందరం కూడా ప్రకటించబడతాము. అప్పుడు మనకు కావాల్సినని మనం చేసుకోగలుగుతాము. దైవం మీద ఆధారపడి దైవం అస్తమని నాకు దేవుడా అది భూ ఇది భూదా అని దేవులాడం మనము. దేవులాడితే దైవానికి ఇష్టం ఉండదు. మనంతటి మనం ఎదిగి మన లోపల శక్తుల్ని మనం తీసుకుని మనకు కావాల్సినవి మనం సంపాదించుకున్నప్పుడే దైవం ఇష్టపడతారు. అందుకని దైవానికి ఇష్టపడేటట్టు ఉందా మనం? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, తండ్రికి కూడా కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు తల్లిదండ్రులకి ఎంత ఆనందం కలుగుతుందో, మనం కూడా మన శక్తి యుక్తులతో మనలో ఉన్నటువంటి దైవీ శక్తిని మనం ఉపయోగించుకున్నప్పుడే దైవం సంతోషపడతారు. అందుకని మనం అలా తయారవుదాం.
అలా భక్తి అంటే మన లోపల ఉన్నటువంటి ఏ అసలైన రూపం ఉందో దానితో మనం అనుసంధానింపబడమే భక్తి. అంతేగాని మనం దేవుడు వేరు నేను వేరు అనేది భక్తి కాదు. ఇప్పుడు ఒక అన్నమయ్య ఉన్నారన్నా, ఒక త్యాగరాజస్వామి ఉన్నారన్నా, ఒక రామదాసు గారు ఉన్నారన్నా, మరి వీళ్ళందరూ కూడా సంత్ కబీర్దాస్ ఉన్నారన్నా, మరి వీళ్ళందరూ బీరాబాయి, ఎంత తాదాత్మ్యత! భగవంతుడు వేరు నేను వేరు అనే స్థితిలో వీళ్ళు లేరే. నేనే భగవంతుడు, భగవంతుడే నేను అనే స్థితిలో ఉన్నందువల్లనే వీళ్ళు భగవంతుడిని చూడగలిగారు, మాట్లాడగలిగారు. మరి ఆ స్థితిలో మనకి రావాలి అంటే మనం కూడా ఆ దైవత్వంతో ఏకత్వాన్ని కోరుతూ దైవం వేరు నేను వేరే అనే స్థితి లేకుండా నేనే దైవము, ఆ దైవమే నేను, ఇలా భావించడమే అసలైన భక్తి. అంతేగాని మనం పెట్టే రెండు పువ్వులు పూజలు పువ్వులు పెట్టేసి రెండు అరటికాయలు అరటిపళ్ళు పెట్టి రెండు కొబ్బరికాయలు కొట్టి ఇది కాదు అసలైన భక్తి. అందుకని అసలైన భక్తిలోకి మనం ప్రవేశిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. దైవత్వం మన జన్మ హక్కు, దైవత్వం మన అధికారం, దైవత్వం మన వారసత్వం. ఎందుకంటే మనం ఆ దైవం నుంచి వచ్చాం కాబట్టి మన వారసత్వం అది. మనకి దైవంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. మన ఆ దైవ లక్షణాలన్నీ మనం వెలికి తీసుకుందాం ప్రతిరోజు కూడా. ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, విశ్వాలు, అంతరిక్షం అన్నీ కలిపితేనే ఒక సృష్టి కదా. మరి ఆ దైవమే ఆ సృష్టి అయినప్పుడు ఆ సృష్టిలోనే మనము ఉన్నాం కాబట్టి మన లోపల కూడా ఆ దైవమే ఉంది. ప్రత్యేకంగా ఏ పేరంటూ లేదు దైవానికి, ఒక రూపం అంటూ లేదు, అన్నీ దైవానివే. అలాగే ప్రస్తుతం ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ, ఇంతకు ముందున్న వాళ్ళు, రాబోతున్న వాళ్ళు అందరూ దైవాలే. ప్రతి ఒక్కరూ దైవమే. దైవం ప్రత్యేకంగా ఏ చర్చిలోనో గుడిలోనో మసీదులోనో ఒకచోట కూర్చుని ఉండరు, అంతటా వ్యాపించి ఉంటారు దైవం. అందుకని మన ఆ దైవత్వాన్ని మనం ఎప్పటికప్పుడు నిరంతరం ఎరుకతో ఉండి గమనించాలి. సూర్యుడిలో దైవం ఉంటాడు, చంద్రుడిలో దైవం ఉంటాడు, వెన్నెల్లో దైవం ఉంటాడు. ప్రతి దాంట్లో ఉన్న దైవాన్ని మనం ఎరుకతో గమనించడం అలవాటు చేసుకోవాలి. చూడండి, నిన్న పౌర్ణమి ఎంత బాగుంది, చంద్రబింబం అలా చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉంది. అలా ప్రకృతిని ఆస్వాదించాలి. ఆ ప్రకృతికి ఎంతో వినయపూర్వకంగా కృతజ్ఞతాభావంతో మనం ఉండాలి. దైవాన్ని ఒక ఫోటోలోనో దేంట్లో దేనికో పుస్తకానికో దేనికో మనం అక్కడి వరకే కుదింప చేయకూడదు, పరిధి పెట్టేయకూడదు. భగవంతుడికి సర్వమైన సమస్తమైన దైవం అంతటా ఉంటారు. ఆయనకు ఒక రూపంగా లేదు, ఒక దేశంలో ఉంటారని లేదు, మొత్తం అంతటా అన్ని విశ్వాల్లో అన్ని గ్రహాల్లో సృష్టి మొత్తం ఆయనే ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మనం దైవం ఎక్కడున్నాడు చూపించండి చూపించండి అని అడుగుతారు కొంతమంది. వాళ్ళలో కూడా దైవం ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు అది. దైవం చూపించు చూపించు. ఇప్పుడు హిరణ్యకశిపుడు అడిగాడు ప్రహ్లాదుణ్ణి, దైవం ఎక్కడున్నాడో చూపించు, నువ్వు వస్తామని నారాయణ నారాయణ అంటావు కదా, నారాయణుడు ఎక్కడున్నాడో చూపించు అంటారు. అప్పుడు ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపహతుండెందెందు వెతికి చూపి చూసిన అందందే గలడు అని చెప్తారు ఆయన. మరి దైవం చూపించాడు, అనుభవపూర్వకంగా చూపించాడు. డైరెక్ట్గా స్తంభంలోంచి నరసింహావతారంతో వచ్చాడు, ఆయన్ని అంతమందించాడు. అందుకని మనం దైవం కావాలి అంటే, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, శాఖాహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి. చేస్తూ నేను దైవం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు సత్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మనకి ఈత కావాలి, ఈత నేర్చుకోవాలని ఉంది కానీ నీళ్ళల్లోకి దిగను, ఎలా వస్తుంది ఈత? అలాగే మనకి భగవంతుడి కావాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఆ భగవంతుడికి సంబంధించిన సాధన చేయాలి మనం. ఆ సాధన చేసినప్పుడే మనం ఆ భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. అంతేగాని ఉత్తుని మనం నాకు చూపించు, నేను ఇప్పుడు ఒప్పుకోవాలంటే నేను చూస్తే కానీ ఒప్పుకోను అంటే కరెంటుని చూపించు అంటే ఎలా ఉంటుంది? ఒక భగవంతుడు ఒక ఒకనొక మహాశక్తిని మనం ఎలా చూపిస్తాం? ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాలి, అనుభవైక వైద్యం ఎవరికి వాళ్ళు అనుభవం పొందాలి అది. అంతేగాని ఉత్తిని ఏమీ భగవంతుడు కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు అంటే అనుభవ రూపంలో కనిపిస్తాడు. ఎప్పుడు? మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వెళ్తామో, మన అంతరంగంలోకి మనం ప్రవేశిస్తామో, నేను కూడా దైవాన్ని అని తెలుసుకుంటామో, అప్పుడు మనకి అనుభవపూర్వకంగా ఆయన ఒక కిరీటం పెట్టుకునో ఒక పట్టు వస్త్రాలు కట్టుకునో కనిపించాలని ఏం లేదు. ఒకసారి ఒక బుక్లో చదివాను నేను, న్యూ ఎనర్జీ అనే బుక్లో, మొన్న మనం చెప్పుకున్నాం న్యూ ఎనర్జీ గురించి. ఆ బుక్లో నేను చదివాను, ఒక ఆయన దైవం శివుడి దగ్గరికి వెళ్ళి
శివుడితో అంటారనమాట నారదుడు అనుకుంటా. శివుడి దగ్గరికి వెళ్ళి నిన్ను అక్కడ భూలోకంలో అందరూ కూడా బాగా కొలుస్తున్నారు, నీకేంటో గజ చర్మం కడుతున్నారు, మెళ్ళలో పావునేస్తున్నారు, ఇలా ఈ రకంగా నిన్ను విగ్రహంగా తయారు చేసి అదే ఫోటోల రూపంలో పెట్టి పూజలు చేస్తున్నారు, అంటే ఏంటి నేను అలా ఉండను కదా అని అడిగారట ఆయన శివుడు. మాస్టర్స్ వీళ్ళందరూ కూడా గురువులు, వాళ్ళందరూ పరమ గురువులు, వాళ్ళందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితికి చేరిన మహానుభావులు. వారందరూ కూడా మనం వాళ్ళకి రూపాలు నామాలు మనమే కల్పించాం, మానవులమే. మనకు కావలసినట్లుగా వాళ్ళకి రూపకల్పనలు చేసి మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లో ఆయుధాలను కూడా మనమే పెట్టి, ఈ ఆయుధాలు ఉంటే వాళ్ళు మనల్ని రక్షిస్తారు అని అవన్నీ కూడా మనకి ఒకసారి క్రియేట్ చేయబడ్డాయి ఇంతకుముందే కొంతమంది ద్వారా. అందుకని మనం అలాగే అదే పంథాల్లో వెళ్ళిపోతున్నాం ఎన్నో జన్మలుగా. ఇప్పుడు మనం అసలు సత్యాలు తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. భగవంతుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. ఆ మనలో ఉన్న దైవాన్ని మనం వెలికి తీసుకుందాం. ఒక్కోసారి మనకి సమాధానం ఎలా ఉంటుందంటే ఒక సంఘటన జరుగుతుంది, ఏదో ఒక సంఘటన. మనం దైవాన్ని తెలుసుకోవాలని నిజంగా మనం సాధన చేస్తే ఒక సంఘటన జరుగుతుంది మనకి. ఆ సంఘటన ద్వారా భగవంతుడు ఉన్నాడు అనేది తెలుస్తుంది మనకి. అవును నిజమే, భగవంతుడు ఉన్నాడు అనే సమాధానం మనకి వచ్చి తీరుతుంది. అందుకని మనం ఆ సమాధానం తెచ్చుకోవాలంటే పూర్తి శాకాహారిగా మారటం ఫస్ట్ పాయింట్, ధ్యానం చేయడం రెండో పాయింట్. ఆ ధ్యానంలో నేను అసలు సత్యాన్ని తెలుసుకోవాలి, పరమాత్మ గురించి నేను అంతా తెలుసుకోవాలి, నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఇవన్నీ నేను తెలుసుకోవాలి అని మనం ఎప్పుడైతే భావన చేస్తూ ధ్యానంలో కూర్చుంటామో మనకి అన్ని సత్యాలు అవగతమవుతాయి. అలా అందరం ఎంతోమంది తెలుసుకున్న వాళ్ళే ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలా తెలుసుకోగలుగుతాం అందరం కూడా. అది అందరికీ సాధ్యమే. నాకు సాధ్యమేనా అంటే సాధ్యమే, ప్రతి ఒక్కరికి సాధ్యమే. సాధ్యం కానిది ఏదీ లేదు ఈ భూమి మీద. అందుకని మనం ప్రతిరోజు మనం దైవాన్ని తెలుసుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం, మన దైవాన్ని మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. దైవత్వం మన జన్మ హక్కు. మనల్ని మనం దైవాలుగా ఎప్పుడైతే తెలుసుకుంటామో మన దైవాన్ని ఒప్పుకోవాలంతే మనం. దీనికోసం మనం ఏం చేయాలంటే నాలోనే దైవం ఉన్నారు, నిజమే నేను దైవ కుమారుణ్ణి, నేను దైవం నుంచి వచ్చిన అంశాత్మని, నాలో దివ్యత్వం ఉంది అని ఒక్కసారి మీరు అంగీకరించండి చాలు, మీలో దైవం ప్రస్ఫుటమవుతుంది. మనం ఒప్పుకోకుండా నేను దైవాన్నింటి నేను దైవాన్నింటి అని మనం వెనక్కి వెళ్ళిపోతే దైవం మనలో ప్రస్ఫుటం అవదు. పిరికితనం ఉండకూడదు. మనం ధైర్యంగా అవును నేను దైవాన్ని, నాలో దైవం ఉంది, అన్ని జీవుల్లోనూ దైవం ఉంది, అందరిలోనూ దైవం ఉంది, మళ్ళీ నా ఒక్కదానిలోనే దైవం కాదు, నా ఒక్కరిలోనే దైవం కాదు, ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉంది, ప్రతి జీవిలోనూ దైవం ఉంది. ఈ భావన మనం పెంపొందించుకోవాలి. మనం దివ్య భావనతో ఉండాలి వీలైనంతసేపు. నాలోనే దైవం ఉన్నారు, నేను ఒప్పుకుంటున్నాను, నా దివ్యత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను అని మనం ఒప్పుకోవాలి. మనం అంతే ప్రతి నిమిషం మనం ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడల్లా నేను దైవాన్ని కదా అని జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఎదురైందనుకోండి, ఆ సమస్య పరిష్కారం అవ్వాలి అనుకుంటే నేను దైవాన్ని కదా, నా పరిష్కారం నాలోనే ఉంది అని మీరు ఒక్కసారి ఎరుకలోకి రండి మై డియర్ ఫ్రెండ్స్. అంతే మీకు ఆ సమస్య ఆటోమేటిక్గా పరిష్కారం అవుతుంది. ఇవన్నీ మీరు ప్రయోగాలు చేసి చూడండి. మేమందరం చేసి చూసాం, మీరు కూడా చేసి చూడండి. మేము ఎన్నో విషయాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసి ఎంతో మేము పరిష్కరించుకున్నాం, సమస్యల్ని పరిష్కరించుకున్నాం, ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం మేము పొందుతున్నాం. మరి మీరెందుకు పొందలేరు? అందరం ఒకేలాగా జన్మ తీసుకున్న వాళ్ళమే, అందరం మానవులమే, అందరం పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలమే, ఇది అందరికీ సాధ్యమే. ప్రతి ఒక్కరూ చేయగలము, ప్రతి ఒక్కరూ మేల్కొందాం. ఏ శక్తి ముందు మనం తల ఉంచవలసిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ మూల పరమాత్మ చైతన్యం అయితే ఉందో అది మనలో కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి అంతే. మీరు ఏం చేయక్కల, నాలో కూడా ఆ మూల చైతన్య పదార్థం ఏదైతే ఉందో అది నాలో కూడా నిండి ఉంది. నేను ఆ పదార్థాన్నే, ఆ చైతన్య పదార్థాన్నే నేనై ఉన్నాను అని మీరు గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా మీరు నీరు కారిపోయే సమస్యలు వచ్చినప్పుడు, బలహీనమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మీరు బాధాకరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు నేను దైవాన్ని కదా అని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని ఎరుకలోకి రండి. వచ్చినప్పుడు మీలోని దైవత్వం మీకు ప్రస్ఫుటమవుతుంది, మీకు ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం మీకు అర్థమైపోతుంది. అనేక జన్మల నుంచి మనం ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తోంది మనలో ఉన్న దైవత్వం.
ఎప్పుడు నన్ను వీళ్ళు అర్థం చేసుకుంటారా, నేను వాళ్ళల్లోనే ఉన్నాననేది. ఎందుకంటే శక్తి పాండాగారపు గనులన్నీ మనలోనే ఉన్నాయి, కానీ మనం మర్చిపోయాం. ఆ శక్తి పాండాగారపు గనులే దైవం. ఆ దైవాన్ని కుండలిని శక్తి అంటాం మనం. అదే దైవత్వం. ఆత్మరూపంలో విరాజిల్లుతున్నది అదే దైవత్వం. అంతటా వ్యాపించి ఉంది. 33 కోట్ల దేవతలు ఉన్నారు శరీరంలో, వెన్నుపూసలో అంటారు. అంటే మనలో దైవం ఉందని అందరికీ తెలుసు, కానీ అది ఊరికే అనుకోవడం వరకు ఆపేసాం మనం. ఇప్పుడు ఆచరణలో పెడదాం మనం. ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తోంది మై డియర్ ఫ్రెండ్స్, మన దైవత్వం మన పిలుపు కోసం ఎదురు చూస్తోంది, మన అంగీకారం కోసం ఎదురు చూస్తోంది. అంతే, నాలో దైవం ఉన్నారని నేను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను అని మీరు లోపల చెప్పుకొని ధ్యానం చేసుకోండి, మీకు తప్పకుండా ఆ దైవత్వం ప్రస్ఫుటమవుతుంది. ఓ నా దైవత్వమా, నేను నిన్ను అనుమతిస్తున్నాను, నీవు నేను ఒక్కటేనని నేను నమ్ముతున్నాను, నిన్ను నేను అనుమతిస్తున్నాను, ఈ ఏకత్వాన్ని నేను అనుమతిస్తున్నాను అని ఇష్టంగా పిలవండి. మీరు ఏదైతే ఇష్టంగా పిలుస్తారో ఆ దైవత్వం వెంటనే మీకు పలుకుతుంది. మీకు ఏది కావాలంటే అది పని జరిగిపోతూ ఉంటుంది. దైవత్వం మనకు వారసత్వంగా వచ్చింది. ఈ దైవత్వం పైన మనకి పూర్తి అధికారం ఉంది. అందుకని మన దైవత్వం మనం వదులుకోవాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనలోనే ఎంతో శక్తి ఉన్నతమైనటువంటి నిధులు దాగి ఉన్నాయనేది గుర్తుపెట్టుకుందాం. ప్రతిరోజు సాధన చేద్దాం, మన దైవత్వం కొందాం. నేనే దైవాన్ని, దైవము నేను వేరు కాదు అనే ఏకత్వంలో ఉందాం. అప్పుడే మనకు కావాల్సినవన్నీ మనం చక్కగా చేసుకోగలుగుతాం. ఏ పనైనా సునాయాసంగా అయిపోతుంది, విజయవంతం అయిపోతుంది. లేస్తూనే మనం అనుకోవాలి, నేను ఒక దివ్య మానవుణ్ణి, నా నేను ఒక అద్భుతాన్ని, నేను అన్నీ చేయగలను, నా వల్ల అన్నీ సాధ్యమే, నాకు అన్నీ విజయాలే. ఇలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీకు అన్నీ సాధ్యమైపోతాయి. మరి రోజు మనం అలాగే చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలన్నీ కూడా మనలో ఉన్న దైవత్వాన్ని మనం వెలికి తీసుకోవడానికి అనుమతి తెలియచేస్తూ ధ్యానం చేద్దాం. స్థిర సుఖ ఆసనం. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చోండి, కుర్చీలో కూర్చుంటే పాదాలు రెండు ఇలా క్రాస్ చేసుకోండి, చేతులు ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, హాయిగా ఫ్రీగా ఒళ్ళో పెట్టుకోండి. కింద కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా ఆనుకోవచ్చు హాయిగా. కళ్ళు మూసుకుని సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉండండి. సహజంగా జరుగుతున్న శ్వాస మామూలుగా జరుగుతూ ఉంటుంది కదా, మనం కూర్చున్నా నుంచున్నా పడుకున్నా ఏ స్థితిలో ఉన్నా శ్వాస జరుగుతుంది. ఆ శ్వాస లేకపోతే శవం, శ్వాస ఉంటేనే శివం. ఆ శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసని ఎలా పెడుతోంది లోపలికి, ఎలా వస్తోంది బయటకు అనేది గమనిద్దాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. ఎంతో అద్భుతమైన ఈరోజు పౌర్ణమి ఘడియల్లో ఉన్నాం మనం. పౌర్ణమి రోజు మనం ధ్యానం చేస్తున్నాం. పౌర్ణమి రోజు ధ్యానం 3 శక్తినిస్తుంది. పిరమిడ్లో ధ్యానం 3 శక్తినిస్తుంది. సంగీతంతో మ్యూజిక్తో ధ్యానం 3 శక్తినిస్తుంది. ఇలా అందరం కలిసి, ఎక్కువ మంది కలిసి ధ్యానం చేస్తే కూడా 3 శక్తినిస్తుంది. అందుకని మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. శ్వాసని గమనిస్తూ ఉందాం, మన సహజ శ్వాసని మనం గమనిస్తూ ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ఛాస. దైవం వేరు నేను వేరు అనేది ప్రాథమిక భావన. నేనే దైవం అనేది పరమోన్నతమైన భావన. మనం పరమోన్నతమైన భావనలో ఉందాం. ప్రాథమిక భావన వద్దు మనకి. దేవుడు వేరు నేను వేరు కాదు, నా దైవమే నేను
అందరిలోనూ ఆ దైవం ఉన్నారు అనే భావన మనం చేద్దాం. పరమోన్నతమైన భావనలో మనం విరాజిల్లుదాం. ప్రతి ఒక్కరూ తమ యొక్క దివ్యత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే ధ్యానమే శరణ్యం. సమస్త నిజాలు మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయడమే మై డియర్ ఫ్రెండ్స్. యోగీభవ అర్జున, తస్మాత్ యోగీభవ అర్జున అన్నారు కృష్ణ పరమాత్మ. మరి యోగిగా అవడం అంటే ధ్యానం చేయడమే. ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని మనం పెంచుకుందాం. దేవుని సామ్రాజ్యం నీ లోపలే ఉంది అన్నారు జీసస్. ఆ దేవుని సామ్రాజ్యంలోకి మనం ప్రవేశిద్దాం. దేవుని సామ్రాజ్యంలోకి వెళ్ళాలంటే చిన్నపిల్లవాడివై ఉండాలి నువ్వు అన్నారు. అంటే చిన్నపిల్లవాడు అవడం అంటే ఏ కల్మషం లేకుండా, నిష్కల్మషంగా, కపటం లేకుండా, నిజాయితీగా ఉండాలి. లాజిక్ మైండ్లో ఉపయోగించి ఇది నిజమేనా, ఇది అవునా కాదా అని కాకుండా విశ్వాసం, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది అన్నారు ఆయన. ఆ విశ్వాసంతో ఆ దేవుని సామ్రాజ్యంలోకి మనం అడుగు పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓ నా దైవత్వమా, నిన్ను నేను అనుమతించాను, నువ్వు నాలోనే ఉన్నావని తెలుసుకున్నాను అని చెప్పుకోండి. మనం ఆలోచించడమే దైవాన్ని ఆజ్ఞాపించడం. మన లోపల ఏదైతే ఆలోచిస్తామో అదే దైవం చేస్తూ ఉంటుంది. మనలోనే ఉన్న సృష్టికర్తను మనం బయట వెతుకుతూ నిర్లక్ష్యం చేస్తున్నాం. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు, ఒక 10 నిమిషాలు మాత్రమే. అజ్ఞానం ఎక్కడ అంతమవుతుందో అక్కడే జ్ఞానోదయం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి చీకటితో నిండిన ఒక గుహ ఒక అగ్గిపుల్లతో ఎలాగైతే వెలుగుని నింపుకుంటుందో అలాగే మనం కూడా ధ్యానము అనే స్థితిని పొందినప్పుడు మన ఎన్నో జన్మల అజ్ఞానం తొలగిపోతుంది. ఎన్నో కర్మలు మనం దగ్ధం చేసుకోగలుగుతాం. దైవ సామ్రాజ్యం నీ లోపలే ఉంది, మీ లోపల వెతకండి అని చెప్పారు ఆయన. మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. అనేకానేక జన్మల నుండి దైవత్వం మన పిలుపు కోసం ఎదురు చూస్తోంది మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనం దైవాలని ఒప్పుకుందాం. నేను నా దైవత్వాన్ని ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను అనుకుందాం. ఎంత గొప్ప శక్తి ముందైనా మనం తల వంచవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనలోనే అంత శక్తి దాగి ఉంది. ఆ దాగి ఉన్న శక్తిని మనం వెలికి తీసుకుందాం ధ్యానం సాధన ద్వారా. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఛాస.
కష్టం వచ్చినప్పుడు వివేకవంతుడు బయట నుండి కాక తన లోపల నుండే అంతా సాధించుకోగలుగుతాడు. పరిష్కారం మనలోనే ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ సమస్యని ఆటోమేటిక్గా పరిష్కరించబడుతుంది. మనం మనలోని ప్రకాశాన్ని విడిచిపెట్టరాదు. మనం ఒక దీపాన్ని మనతో తీసుకెళ్లేటప్పుడు ఏదైనా కాంతి గుండా పయనిస్తున్నా కూడా ఆ దీపంతో అవసరం ఉండవచ్చని భావిస్తూ మనతో తీసుకువెళ్తాం కదా. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రకాశాన్ని మనం మర్చిపోకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, స్థిర బుద్ధి శాంతం లేని వారు జ్ఞానాన్ని కోరుకున్న వృధాయే అవుతుంది. నిశ్చలతత్వం, నిర్మలత్వం ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. నిరాకారుడైన సర్వవ్యాపకుడైన పరమాత్మ మన అంతరంగంలోనే ఉన్నారు. అది ఎప్పుడూ మన ఎరుకలో ఉంచుకుందాం. మన జీవితం నుండి బలహీనతలను పారద్రోలాలి. మనల్ని మనం దుర్భేద్యమైన కోటగా మలుచుకోవాలి. అలా చేయాలంటే అంతరంగంలోకి ప్రవేశించవలసింది, అంతర్ముఖం అవ్వాల్సింది. శ్రద్ధ, ఆశ, ధైర్యం, ప్రేమ ఈ నాలుగు శక్తులే నాలుగు గోడలు మనకి ఆ కోటకి. నా జీవనాధారమైన ఓ నా దైవమా, నీవు నాలోనే ఉన్నావు. నేను నిన్ను స్వాగతిస్తున్నాను. నన్ను ఆధ్యాత్మిక బలంతో నింపు. నన్ను కృతనిశ్చయునిగా, నిస్వార్థపరుడిగా, సహనశీలుడిగా మార్చు. నీ పవిత్ర సాన్నిధ్యంలో నేను విశ్రాంతి పొంది నీ ప్రేమ చైతన్యంలో భద్రతను పొందేదనుగాక. నాలోని ప్రేమను విశ్వమంతటా వ్యాపింపచేయదనుగాక. నాలో నేను ఉన్నావని నాకు తెలుసు, కానీ నేను మర్చిపోయానంతే. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేయబడుతోంది నాకు. హాయిగా కూర్చున్నాం. మనసు అలజడిగా ఉంటే సరైన దృష్టి మనకి రాదు. మనసు అలజడిగా ఉండకుండా ఉండాలి అంటే సరి అయిన ధ్యానం చేయాలి. మనసు బాగోలేదు, నేను తర్వాత చేస్తాను అంటే కుదరదు. మై డియర్ ఫ్రెండ్స్, మనసు బాగుండనప్పుడే ధ్యానం చేయాలి. కష్టాల్లో ఉన్నాను, ఈ కష్టాలు తీరాక ధ్యానం చేస్తాను అంటే ఆ కష్టాలు ఎప్పటికీ తీరవు. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి ప్రవేశిస్తామో ఆటోమేటిక్గా మనం అన్నింటినీ దాటుతాం, భవసాగరాన్ని దాటుతాం. భవబంధాల్లో విమోచన, విజయం సాధిస్తాం. మది తలుపులు మూసేసి చీకటిగా ఉంచరాదు. కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు కలిగినప్పుడు వాటికి స్వాగత సత్కారాలు చేస్తూ వాటి అందే నిలవక జాగృతిని పొందిన ఆత్మే విజయ కేతనాన్ని ఎగురవేస్తుంది. అంటే మనలో కష్టాలు వచ్చినప్పుడు మనం ధ్యానం చేసి మన ఆత్మ యొక్క స్థితిని మనం పెంచుకుంటే ఆటోమేటిక్గా ఆ కష్టాలన్నీ దూరమవుతాయి.
హాయిగా కూర్చున్నాం. ఇంకా 2 నిమిషాలు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. అఖండ శక్తి నీలోనే ఉంది, దాన్ని గమనించుకో, స్థిరంగా ఉండు అని చెప్తున్నారు గురువులు. మనకు ఎప్పుడు పరీక్షా సమయం ఆసన్నమవుతుందో తెలియదు, అందుకని సిద్ధంగా ఉందాం. ఒక్కోసారి మనకు అనుకోని విఘాతాలు కలిగి అన్ని దారులు మూసుకుపోయేస్తున్నాయి అనే భావన కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే మన ఆత్మ పరమాత్మ అనే విషయాన్ని, మూల పరమాత్మ శక్తి ఏదైతే ఉందో ఆ మూల చైతన్య పదార్థం మనలోనే ఉంది అనే ఎరుకని మనం తెచ్చుకోగలగాలి. అది తెచ్చుకోవాలంటే అప్పటికప్పుడు గుర్తురాదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం ఆ మూల పరమాత్మ చైతన్యంతో కూడి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి అంతా మార్గం సుగమం అవుతుంది, ఆనందకరం అవుతుంది. టెన్ సెకండ్స్ ఓన్లీ. ఫైవ్ సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 2 చేతి వేళ్ళు 2 కళ్ళ మీద పెట్టుకుంటాం. 5 అంకెలు లెక్క పెట్టుకుంటాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన ఇష్ట దైవాలకు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం కరతాళ ధ్వనుల ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, మీరు నాకు ఎంతో స్ఫూర్తినిస్తూ చక్కగా ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. అందరికీ కూడా నమస్తే, హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మరి రేపు కూడా మనం ఇలాగే ఇదే టైంకి కలుస్తాము. మీకు ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే గనక మీరు అడగచ్చు. ఇందులో అడిగితే నేను ఇందులో చెప్తాను తప్పకుండా. అందుకని ఇంకేమైనా మీకు తెలియని విషయాలు అంటే, నేను చెప్తున్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మరి మనందరం కూడా ప్రతిరోజు కలుస్తున్నాం, రేపు కూడా కలవబోతున్నాం మనం. రేపు ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం. జీవిత లక్ష్యాల గురించి, ఆనందకరమైన జీవితం గురించి, దివ్య జీవితాల గురించి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రతిరోజు ఒక్కొక్క విషయం మనం చెప్పుకుందాం. మరి మనం ఈరోజు నుంచి దైవాలు మనం తెలుసుకున్నాం కదా, మరి దైవత్వంతో విరాజిల్లుదాం. మనం దైవానికి అనుమతిద్దాం, దైవత్వాన్ని అంగీకరిద్దాం. అప్పుడు మనం అంతా సంతోషంగా, ఆనందకరంగా, ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.